वेलकम टू सुमन टीवी जॉब्स नैन मीनाग तेरोज मन तो चैंपियंस प्लेसमेंट ड्राइव नीचे विजय गार गत आये पलाना चोट जॉब्स उपेसी सो वाल थ्रू चपटन जरिए चाल मंदी रिक्रूटमेंट दोरिकिंदे अंड ई सारी कूडा सो रिक्रूटमेंट इक्कड़ दाका रावटम जरिगिंदे आ रिक्रूटमेंट डीटेल्स मैं विजय गारि माट्लाडि तेलुसुकुंदाम हेलो विजय हाय अंडी చెప్పండి రిక్వైర్మెంట్ ఏంటి అసలు యాక్సిస్ బ్యాంకులో ఉన్నాయండి దీనికి వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు పోచారంలో దొరుకుతుంది దీనికి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ కంపల్సరీ కావాలి దీనికి ప్యాకేజ్ వచ్చేసి 13,500 సిటీసీ నుంచి మనకు 22,000 వరకు ఉంటుంది అండ్ దీనికి టూ వే క్యాబ్ కూడా ఇస్తుంది కంపెనీ బీపీఓ వాయిస్కి సంబంధించిన వర్క్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కంపల్సరీ డిగ్రీ అయితే ఉండాలండి డిగ్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఫ్రెషర్స్కి తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ అయితే ఎంత ఉండాలండి ఎక్స్పీరియన్స్కి అయితే డిపెండ్ అయిన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి శాలరీ ప్యాకేజ్ వచ్చేసి మాక్సిమం 15-17,000 నుంచి ఎబో ఉంటుంది అంటే కొద్దిగా హిందీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండి ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంటే ఒక 22,000 అయినా ఇస్తారు అండ్ టూ వేక్ పికప్ డ్రాప్ దీనికి క్యాబ్ కూడా ఉంటుంది ఏజ్ పర్టికులర్గా లిమిట్ ఏజ్ వచ్చేసి దీనికి 19 ఇయర్స్ నుంచి 30 ఏజ్ వరకు తీసుకుంటారు 30 ఏజ్ వరకు తీసుకుంటారు దీనికి ఎబో అయితే తీసుకోరండి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా మినిమం 30 అయితే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ మేల్కి తీసుకుంటారు ఫీమేల్కి తీసుకుంటారు కానీ దీనికి కంపల్సరీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ మాట్లాడగలగాలండి మనీ ఏమైనా తీసుకుంటారా లేదు ఎటువంటి రూపాయి తీసుకురండి డైరెక్ట్ కంపెనీలోనే ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్ బ్యాంక్లోనే ఇంటర్వ్యూ చేస్తారు 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి డైరెక్ట్ బ్యాంకింగ్లోనే జరుగుతుంది మా రిఫరెన్స్తో వెళ్తారు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళను డైరెక్ట్ నెక్స్ట్ డే నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఓకే ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది మాక్సిమం 3-4 డేసే ఇస్తారండి మాక్సిమం 3-4 డేసే ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోగానే వీళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చేసింది ఇంటర్వ్యూ అయిపోగానే ఆఫర్ లెటర్ ఇచ్చేసారు దాని తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఓకే పర్టికులర్గా ఇంటర్వ్యూస్కి ఎక్కడికి వెళ్ళాలండి వీళ్ళు డైరెక్ట్ పోచారంలోనే ఉంటుంది ఎక్కడైతే వర్క్ లొకేషన్ ఉంటుందో అక్కడే వీళ్ళకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అక్కడే వీళ్ళకు ఇంటర్వ్యూ అయిపోగానే ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు 2-3 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ 2-3 రౌండ్ ఇంటర్వ్యూస్లో కూడా హిందీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రమే చూస్తారు అంటే మాట్లాడగలుగుతున్నారు లేదా ఎందుకంటే దీనిది బీపీఓ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది కాబట్టి ఓకే పర్టికులర్గా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాకు కాంటాక్ట్ అయితే సరిపోతుందండి మేము మీకు అడ్రస్ అనేది గైడ్ చేస్తాము దీనికి 9052233364 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే ఇంకో నెంబర్ కూడా ఉంటుంది 9493140943 ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మేము గైడెన్స్ అనేది చేస్తాము ఆఫీస్ అడ్రస్ సో ఎవరు ఎవరు వచ్చినా పర్వాలేదు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి డిగ్రీ ఆ పైన చదివిన వాళ్ళు ఎవరున్నా పర్లేదా పర్లేదండి డిగ్రీ నుంచి ఎనీ డిగ్రీ బీటెక్ ఎవరున్నా తీసుకుంటారు ఎంబీఏ ఎంసీఏ ఇంటర్ ఏం లేదండి ఇంటర్ తీసుకోవట్లేదండి ప్రజెంట్ ఇంటర్కి టైం పడుతుంది ఇంటర్ ఉన్నప్పుడు కూడా మేము మళ్ళీ అప్డేట్ చేస్తాము సో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు ఏజ్ మాత్రం 30 ఇయర్స్ బిలో ఉండాలి 19 టు 30 బిలో ఫ్రెషర్ ఉన్నా పర్లేదు ఎక్స్పీరియన్స్ ఉన్నా తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే డిపెండ్ అయిన ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ హైక్ ఉంటుంది ఫ్రెషర్స్కి అయితే ఫ్రెషర్ సిటీసీ 13,500 రూపీస్ ఇస్తాడు అండ్ ట్రూ వే క్యాబ్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు చూశారు కదండి వీడియో మీరు కనుక ఏదైనా జాబ్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ అందులో ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతే మీరు జాబ్లో జాయిన్ అవ్వండి అండ్ ప్రత్యేకించి ఆయన వీడియోలో ఏవైతే చెప్పారో సో వాటికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ మాత్రమే ఉంటుంది అది క్లియర్గా మైండ్లో పెట్టుకోండి అండ్ మీరు వెళ్లే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు జాబ్స్కి వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం అసమంటి జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ